ఒక ఇమిడియట్ సక్సెస్ ఇన్స్టెంట్ మనీ మీ దగ్గరకు వచ్చినాయి అన్నమాట అంటే లక్ష్మీమాత వచ్చేసింది అన్నమాట త్వరలో ఏమైతే తెలుసా ఆమె వెళ్ళిపోతుంది సో మీరు ఎలా అయితే సరస్వతి మాతకి మీరు రెస్పెక్ట్ ఇస్తుంటారో అంటే నాలెడ్జ్ ఎలా అయితే తీసుకుంటుంటారో దాన్ని తీసుకున్న తర్వాత ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటారో అప్పుడు ఆటోమేటిక్గా బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా వచ్చేస్తుంటారు లక్ష్మీమాత కూడా అంటే నువ్వు ఎంత ధనం ఇచ్చాననేది ఇంపార్టెంట్ కాదు ఆ ధనాన్ని మెయింటైన్ చేయడానికి నాలెడ్జ్ కూడా ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ సో లైఫ్లో డబ్బులు ఎంత పరిగెత్తడం కూడా ఇంపార్టెంట్ కాదు డబ్బులతో పాటు అవి ఎలా మెయింటైన్ చేయాలని నాలెడ్జ్ ఉండడం కూడా ఇంపార్టెంట్ ఒకరోజు దేవుడు కూర్చొని ఉన్నాడు దాని తర్వాత సరస్వతి మాత లక్ష్మీమాత ఇద్దరు కలిసి వెళ్ళారనమాట అప్పుడు చెప్తుంది అనమాట ఎవరు లక్ష్మీమాత చెప్తున్నారనమాట దేవునితోని ఆ దేవుడా చూడండి మీరు మన సరస్వతి గారిని ఇక్కడైతే మీరు పంపిస్తారో నన్ను కూడా అక్కడ పంపించండి దయచేసి ఓకే నన్ను ఎక్కడైతే పంపిస్తారో ఆమెను కూడా అక్కడికి పంపించండి ఇలా ఇద్దరిని వేరు వేరు పంపే ప్లేసెస్కి పంపిస్తే మాతోనైతే అయితే లేదు అక్కడికి వెళ్ళినా కూడా నో యూజ్ దయచేసి దీనిపైన మీరు ఆలోచించండి నో 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 నేను మేము ఇద్దరికి ఎవరి రోల్ వాళ్ళకి కేటాయించాను మీరు జాబ్లు మీరు చేయండి నా జాబ్ నేను చేస్తున్నా ఇద్దరు నడవండి భూలోకంకి పోదామని చెప్పేసి కిందికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఒక బెగ్గర కూర్చున్నాడు అనమాట బెగ్గర కూర్చోగానే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అతను ఒక షాల్వ లాంటివి తీసి అతని నగలని తీసి అలా వేసేసి ప్యాక్ చేసేసి ఆ బెగ్గర్కి ఇచ్చాడు ఇచ్చినప్పుడు చెప్తున్నాడు అనమాట లక్ష్మాత చూడు నిన్ను ఇస్తున్నా నేను చెప్పిందే కరెక్ట్ వాడు దీన్ని ఉపయోగించుకొని మంచిగా వాడు కూడా సక్సెస్ అవుతాడు ఓకే అని చెప్తే వాళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుతున్నారు అనమాట దాని తర్వాత అతనికి ఇచ్చారు నడు మనం ఒక టూర్కి పోయి చూద్దాం అక్కడక్కడ తిరిగి చూద్దాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చారనమాట చూసేవాడుకు వాడు అట్లనే ఉన్నాడు ఇంకా మిరాకిల్ అయిపోవాలి కదా మొత్తం బంగారాలు డైమండ్లు ఇవన్నీ ఉన్నాయి మిరాకిల్ అయిపోవాలి భగవంతుడు షాక్ అయిపోవాలి కానీ షాక్ అయ్యండి నిజంగానే ఎందుకంటే వాడు ఏం చేయలే అట్లనే కూర్చున్నాడు మళ్ళీ అయ్యా అబ్బా అని అడుక్కుంటే కూర్చున్నాడు అని వీదేంది ఇట్లా చేశాడు దగ్గర పోయిన తర్వాత రే పొద్దున నీకు సాల్వ్ ఇచ్చావు కదరా ఏం చేసావు ఆకలి ఫుల్ అవుతుండే ఏమున్నా అయితే నాకైతే సంబంధం లేదు ఆ హోటల్కి పోయినా అయ్యగారు కొంచెం ఏదైనా పెట్టండి ఇగో నా దగ్గర కొత్త సాల్వ్ ఉంది తీసుకోండి అంటే ఆయన సాల్వ్ తీసుకుంటే నాకు మంచి కడుపు నిండా అన్నం పెట్టాడు నేను తిన్నా మళ్ళీ వచ్చి అడుక్కుంటున్నాడు ఒకసారి అప్పుడు ఇద్దరు మళ్ళీ నవ్వుకుంటారు వాళ్ళు లక్ష్మీమాత సరస్వతి మాత అప్పుడు లక్ష్మీమాత అంటారు చెప్పినా కదా నేను నన్ను ఇచ్చినావు కానీ సరస్వతి మాతకి ఇవ్వకపోతే మనకి వాల్యూ లేదు అంటే నువ్వు ఎంత ధనం ఇచ్చాననేది ఇంపార్టెంట్ కాదు ఆ ధనాన్ని మెయింటైన్ చేయడానికి నాలెడ్జ్ కూడా ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ సో లైఫ్లో డబ్బులు ఎంత పరిగెత్తడం కూడా ఇంపార్టెంట్ కాదు డబ్బులతో పాటు అవి ఎలా మెయింటైన్ చేయాలని నాలెడ్జ్ ఉండడం కూడా ఇంపార్టెంట్ అందుకోసం స్కూల్స్కి కాలేజ్కి వెళ్తారు కదా అది సర్టిఫికేట్ల కోసం కాదు రేపటి రోజున సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ని మెయింటైన్ చేయడానికి కోసం స్కూల్స్ కాలేజ్లకు వెళ్ళి అలాంటి నాలెడ్జ్ తీసుకుంటాం మనము సో దయచేసి అందుకోసమే ఈ రోజు నుంచి మీరు సక్సెస్ కావాలంటే ఒక సైడ్ సరస్వతి మాత కూడా ఉండాలి ఇంకొక సైడ్ లక్ష్మీమాత కూడా ఉండాలి ఎవరి జీవితంలో వీళ్ళిద్దరు ఉంటారో అప్పుడు వాళ్ళు 100% సక్సెస్ అవుతారు ఒక ఇమీడియట్ సక్సెస్ ఇన్స్టెంట్ మనీ మీ దగ్గరకు వచ్చినాయి అనమాట అంటే లక్ష్మీమాత వచ్చేసింది అనమాట త్వరలో ఏమైతే తెలుసా ఆమె వెళ్ళిపోతుంది సో మీరు ఎలా అయితే సరస్వతి మాతకి మీరు రెస్పెక్ట్ ఇస్తుంటారో అంటే నాలెడ్జ్ ఎలా అయితే తీసుకుంటుంటారో దాన్ని తీసుకున్న తర్వాత ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటారో అప్పుడు ఆటోమేటిక్గా బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా వచ్చేస్తుంటారు లక్ష్మీమాత కూడా సో ఈ రోజు నుంచి ఎక్కువ అహంకారంతో ఉండకండి ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న దగ్గర అహంకారం ఉండదు నాలెడ్జ్ లేని దగ్గరనే అహంకారం ఉంటుంది ఇంకోటి నాలెడ్జ్ ఉన్న తర్వాత కూడా కొంతమందికి అహంకారం ఉంటే అక్కడ నుంచి లక్ష్మీమాత మళ్ళీ వెళ్ళిపోతుంటాయి ఈ చిన్న చిన్న లాజిక్స్ కానీ పెద్ద డిఫరెన్స్ మన జీవితంలో క్రియేట్ చేస్తాయి అన్నమాట స్మాల్ స్మాల్ చేంజెస్ విల్ క్రియేట్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్